నీకు ఇష్టం లేదంటే ఇష్టం నేను అంటే ఇష్టం లేదా లేదు పో పోతున్నా మరి నన్నే తిట్టి ప్రాణం పోతున్నా అదేంది కట్ చేస్తుందండి నీ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు ఆయన ఇంటికి ఎందుకు వచ్చావు అరే నువ్వు దీనికి వచ్చావు నువ్వు కావాలని చెప్పాను కదా ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు ఉంటే అలా ఎలా వచ్చేస్తావు ఇంటికి అరే ఏమంటారు నువ్వు మమ్మీ నేను ఏం చెప్పాను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పాను అరే నీకు తెలియదా నేను ఎందుకు వచ్చాను నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు నా ఫోన్ నా ఇష్టం అయినా నా నంబర్ నీకు ఎక్కడది నా నంబర్ ఎవరు ఇచ్చారు నీకు మీ అక్క ఇచ్చింది ఇంకెవరు ఇస్తారు నాకు అంటే అదంతా వదిలే నంబర్ ఉంటే కాల్స్ చేసాడేనా అమ్మా చేయకుండా ఏంటి ఎందుకు చేస్తావు నీకు ఒకసారి చెప్తా అర్థం కాదు అరే నీకు చెప్పా కదా నువ్వు అంటే ఇష్టం అని ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే నేను అంటే ఇష్టం లేదా లేదు మరి ఇష్టం ఉందని చెప్పినట్టు చెప్పావు నిన్న చెప్పాను కదా నిన్న ఏదో నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు పండగతో నీ మూడ్ ఆఫ్ చేయకూడదు అని చెప్పేసి నేను చెప్పాను ఏమని కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు కావాలి నాకు అంతే నేను పెళ్ళి చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా సీరియస్గా చెప్తున్నా పెళ్ళి చేసుకుంటా పెళ్ళి వద్దు ప్రేమ వద్దు నాకు నువ్వంటే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు చెప్పు నేనంటే ఎందుకు అసలు నా దగ్గర ఏం ఫాల్ట్ ఉంది చెప్పు నేను సరి చేసుకుంటా ఇష్టం ఉండాలంటే ఇద్దరికీ ఇష్టం ఉండాలి నీ ఒక్కడికి ఇష్టం ఉంటే సరిపోదు నాకు కూడా ఇష్టం రావాలి కదా ఎందుకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు నీకు చెప్పు ఒక్క రీజన్ చెప్పు నాకు నేను వెళ్ళిపోతా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్క రీజన్ కాదు 100 రీజన్లు కాదు నాకు నువ్వు అంటే ఇష్టం లేదు అదే నా రీజన్ వెళ్ళిపో అరే ఇష్టం లేదంటే ఒకటి రీజన్ ఉండాలి కదా రీజన్ ఉండాలి కదా ఇష్టం లేదంటే చెప్పు ఇష్టం ఉండడానికి నీకేం రీజన్ ఉంది చాలా రీజన్స్ ఉంది నువ్వు దేవతలా ఉన్నావు ఇంకా మా వదిన వల్ల చెల్లెవే చిన్నప్పటి నుంచి అందంగా ఉంటే ప్రేమించేస్తావా లేదు నీ క్యారెక్టర్ కూడా తెలుసు నాకు మొత్తం ఏం తెలుసు నీకు నా క్యారెక్టర్ మీ అక్క మొత్తం చెప్పింది నాకు ఏం చెప్పింది మీ ఫ్రెండ్స్ ని కూడా కనుక్కున్నా అలా ఎలా కనుక్కుంటావు కనుక్కోద్దా నా ఇష్టం లేకుండా నా పర్మిషన్ లేకుండా నా గురించి నువ్వెందుకు ఇంక్వైరీ అరే నేను ఇష్టపడే అమ్మాయి ఇష్టాలు ఆమె క్యారెక్టర్ మొత్తం కనుక్కోవడం నా బాధ్యత కదా రేపు చేసుకోవాలి కదా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కదా అన్ని కనుక్కు నువ్వు ఎందుకు కనుక్కుంటావు మామూలు అమ్మాయిలు కనుక్కోవచ్చు కదా బాగుంటుంది కనుక్కోవచ్చు కదా ఇగో ఇదంతా వద్దు ప్లీజ్ మనం చాలా ఇగో నిజం చేసుకుందాం ఇదే బైక్ మీద వెళ్ళిపోదాం మంది వెళ్ళిపోయి అంటే కట్టేస్తాను అరే ఏమైంది కట్టేస్తా ఈ ప్లేస్లో తాళే వచ్చేస్తుంది జోకా సీరియస్ జోక్ చేసుకోలేక కనిపిస్తున్నాను నీకు అయినా నా పర్మిషన్ ఉంటే సరిపోతుందా మమ్మీ డాడీ పర్మిషన్ వద్దానికి తీసుకున్నా అయితే వేసుకుంటావు అనమాట నేనేం అలా చెప్పలేదు ఇప్పుడు నువ్వు వాళ్ళు ఓకే అంటే అప్పుడు చూస్తా చూస్తా కాదు చేసుకుంటా అని చెప్పు మళ్ళీ చెప్పాను కదా వాళ్ళు ఇష్టపడితే అప్పుడు చూస్తా వాళ్ళు ఫుల్ ఇష్టపడుతున్నారు నన్ను నువ్వెలా అనుకుంటావు అరే నీ అన్నని ఇష్టపడి పెళ్లి చేశారు మా అక్కకి నిన్ను ఇష్టపడి కాదు మా అన్నని ఇష్టపడ్డారంటే నన్ను కూడా ఇష్టపడ్డట్టే నిజం ఇప్పుడు నన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇష్టపడతారు నీకు ఒక జాబ్ ఉందా నీకంటూ ఇగో నీకోసం నేను ఏదైనా జాబ్ అయినా చేస్తాగా నన్ను చేసుకో ప్లీజ్ నాకున్న పని నువ్వే ప్లీజ్ నాకు పనులు ఉన్నాయిరా ఏం పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి ఏం చెప్పు నాకు అవసరం నాకు ఏ పని ఉన్నా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు నా పనులతో నీకేం నాకు నువ్వు కావాలి ఎక్కడ దొరికాడురా బాబు వీడు
అభిమానం చూపిస్తున్నారా నువ్వు? నేనా? నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా నేను? చాలా నేను చాలా అరే నేను నేను ఇష్టపడుతున్నా అని చెప్పే అంతే పువ్వులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పా. పూలు కొండానికి ఎంత ఉన్నాయిరా నీ దగ్గర? కావాలా? ఎంత ఉందో నేను చెక్ చేద్దాం ఒకసారి. 100 200 300 400 500 ఎంత ఉన్నాయి ప్లస్ ఫోన్ పేలో కూడా ఉన్నాయి వాడేద్దాం. షాపింగ్ వెళ్దామా? ఎక్కడికిద్దాం? నీకు మీద ఖర్చు పెట్టాను నేను రెడీ. ఏం పెట్టి ఖర్చు పెడతావు? ప్రేమ పెట్టి. చాలే పో తొక్కలో ప్రేమ 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 అనుకోండి. ప్రేమ 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 కావాలి నాకు. నేను ఇవ్వను. చిన్ని ముద్దు నాకుంది నాకు వచ్చేస్తుంది ఫీలింగ్. నాకు లేదు. నాకు వచ్చేస్తుంది. నాకు ఇష్టం లేదు. నీకు ఎందుకు ఇష్టం లేదు? పదే పదే నా బుర్ర దొబ్బుతున్నా. పో పోతున్నా మరి. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా. చెప్పు. నేను ఇంకా నా తోని కాదు కదా నేను చెప్పాను. సరే. నువ్వంటే నాకు ఇష్టమే. చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టమే. మరి ఏంది చంద్రముఖిలా బిహేవ్ చేస్తున్నావు? ఇందాక నుంచి తిడుతున్నావు కొడుతున్నావు. కాకపోతే నువ్వు ఇలా చిల్లర చిల్లరగా వేషాలు వేస్తుంటేనే నాకు నచ్చట్లేదు. ఏం చిల్లర వేషాలు వేశాను నేను? నువ్వు ఇలా ఉన్న కొద్దీ మా అమ్మ బాబు ఒప్పుకోర్రా. ఎందుకు ఒప్పుకోరు? అప్పుడెప్పుడో బాధ పెట్టకండి ఇప్పుడే బాధ పెడదాం అనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు. ఏమనిపిస్తుంది? ఏమనిపించడం అంటే పడతా పడతా అంటే 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 కొట్టు కొట్టు చెప్పు. మరి అదే ఈ చిల్లర విషయాలు ఏం చేయట్లేదు చెప్పు. విన్న అంటే అంత అది ఎంత ఫీల్ ఉంటుంది అంటే విన్ లాస్ట్లో వింటుంటే ఇట్స్ ఫీల్ అమేజింగ్ అండ్ జింక్ జింక్ అన్నమాట. నువ్వు అంటే నాకు ఇష్టం నాకు తెలుసు నాకు తెలుసు. నువ్వు నన్ను ఎందుకు ఇంత అసలు అసలు పెళ్ళిలో కూడా నువ్వు క్యూట్గా మాట్లాడావు. ఎందుకు ఎందుకు కోతి చేష్టలు చేస్తుంటే ఊరికి ఎవరు ఇష్టపడరు. మరి ఏం చేస్తుంటే ఇష్టపడతారు? లవ్కి అవన్నీ ఓకేమో పెళ్ళి కాదు. పెళ్ళికి ఏం కావాలి? నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి. ఈ చిల్లర వేషాలు తగ్గించుకోవాలి. తగ్గిస్తా. ముఖ్యంగా ఎద్దవ జోకులు కుళ్ళు జోకులు వేయకూడదు. ఎందుకు బాగోలేవా? బాగాలేవా? నీ మొహంలో ఉంది. నా మొహం బాగుంది కదా. సరే సరే చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటా చేసుకుంటా. చేసుకుంటా. లేకపోతే వాళ్ళు చూసిన వాళ్ళని చేసుకుంటా. అంటే నన్ను అప్పుడు ఇప్పుడు ఇక్కడ నన్ను నువ్వంటే ఇష్టం అని చెప్పేసి అక్కడ వెళ్ళి మీ మమ్మీ అరే నాకు తెలియదు నీ అక్క మాట్లాడుతాను అది ఆల్రెడీ. నువ్వు అసలు నన్ను 3-4 డేస్ చూసినావు కదా అసలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నిన్ను బాధ పెడితే ఎలా ఉంటుందో చూద్దామని. నన్ను ఎందుకు బాధ పెడతావు చెప్పు. ఇంత ట్రూగర్లెస్ లవ్ కూర్చో కూర్చో.